ఏమైనా సంక్షేమ పథకాలు అందాలంటే వాలంటరీ చేయి తడపాల్సి వస్తుందని కర్నూలు జిల్లా హల్వహర్వి మండలం చింతకుంట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయిందని వాపోతున్నారు గ్రామంలోని చింతకుంట ఒకటి వాలంటరీగా ఉన్న సుల్తాన్ బాషా సంబంధిత సచివాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గాను పనిచేస్తున్నారు హౌసింగ్ కోసం మూడు వేలు సదరం ధ్రువపత్రానికి ఆరు వేలు ఒంటరి మహిళా పింఛన్ కు వరకు ఇలా ఒక్కో ధర నిర్ణయించి ఆయన వసూలకువల్లి అంజనయ్య శివశంకర్ ఈరన్న రాజేష్ చంద్ర మాబు దర్గవల్లి ఎర్రస్వామి తిమ్మప్ప గురుస్వామి కలెక్టర్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు మే పది ఇరవై రెండవ తేదీలో రెండు సార్లు ఫిర్యాదు చేశామని వారం రోజుల్లో సమాధానం ఇస్తామని ఇప్పటి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపారు పంచాయతీ కార్యదర్శి కూడా వతాసు పలుకుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు